పటాన్చేరి కాలనీ ప్రజలారా, ఈరోజు నీలం మధు ముద్రాజుకు ఎంత అన్యాయం జరిగిందనేది మీరు చూస్తున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మిచ్చి గొంతు కోసింది. పేరు డిక్లేర్ చేసినాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసి నన్ను ప్రచార రథాలు నన్ను పని చేసుకోమని చెప్పి అన్ని కార్యక్రమాలు చేసుకోమని చెప్పి ప్రజలకి వెళ్ళిపోమని చెప్పి నన్ను అన్ని చేసి ఈ రోజు నా పేరు కాకుండా దామోదర్ రాజనరసింహ అనే ఆయన ఆందోళన నుంచి వచ్చి ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ కు మళ్లీ టికెట్ ఇప్పించి డిక్లేర్ చేయించి ఇంతకు ముందు టీవీలో స్కోలింగ్ చూసినా ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజు ఏదైతే ఆత్మగౌరవం గురించి మధు పోరాటం చేసినో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పటాన్చేరి కాన్స్టిట్యూన్సీ ప్రజలారా మళ్ళీ కూడా అదే ఆత్మగౌరవం మిమ్మల్ని నమ్ముకున్నా నేను. ఆ రోజు ఈ రోజు కూడా మీ అందరిని నమ్ముకొని పోతున్నా, ప్రజలను నమ్ముకొని పోతున్నా, మీ ఇంటి ముంగటికి వచ్చిన మీ బిడ్డను మీరే కాపాడుకోండి. నేను ఖచ్చితంగా రేపు పోటీ చేస్తున్నా, నీలం మధు ముద్రాజు రేపు నామినేషన్ వేస్తుండు ఖచ్చితంగా. ఈ రోజు నీలం మధు ముద్రాజు ఒక్కటిదే కాదు సమస్య, యావత్ తెలంగాణ ప్రజలారా, బీసీ సమాజమారా, ఒక బీసీ బిడ్డ ఒక పేదింటి బిడ్డ ఎదుగుతుంటే ఎన్ని రాజకీయాలు చేసి ఎంత మంది కుట్రలు చేసి ఎదగనీయకుండా ఈ వ్యక్తికి వస్తే ఈయన గెలిస్తే మా అందరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎన్నో కుట్రలు చేసి నన్ను ఇట్లా అంచువేత చేసి ఈ రోజు కూడా చూస్తుండచ్చు దామోదర్ రాజనరసింహ రాసి పెట్టుకో నువ్వు ఆందోళన ఎట్లా గెలిచావు చూస్తా. ప్రజలు నేను నామినేషన్ ఇస్తా, వాళ్ళు నన్ను గెలిపిస్తారు, వాళ్ళ కొడుకును వాళ్ళ బిడ్డను ఈ పటాన్చేరి కాన్స్టిట్యూన్సీల నీలం మధు అంటే ఒక మానవత్వం ఉన్న బిడ్డ. ప్రతి ఒక్క కుటుంబంలో బాధ వస్తే నా ఇంటికి బాధ వచ్చింది, నీలం మధునకు బాధ వచ్చింది అనుకోని ప్రతి ఒక్కరికి పొద్దున ఉదయం 6 నుంచి రాత్రి పడుకునే దాకా ప్రజలనే ఉంటా. నా బతుకు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను గుమ్మగుమ్మానికి పోతుంటే పిలిచి కండ వేసి నాకు టికెట్ డిక్లేర్ చేసి ఢిల్లీలో 10 రోజుల నుంచి 11 రోజులు నన్ను అక్కడ ఉంచి మీరు ఇంత నమ్మించి మోసం చేస్తారా? కనీసం నన్ను పిలిచి కూడా మాట్లాడారా? టికెట్ డిక్లేర్ చేసిన వాడు కనీసం పిలిచి మధు ఇట్లా సమస్య ఉందని కూడా మాట్లాడకుండా నన్ను ఇంత అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజ్ బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటేయద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కానీ మీరు మీకు నచ్చినవి కానీ ఇక్కడ పటాన్చేరి కాన్స్టిట్యూన్సీలో నీలం మధు ముద్రాజ్ గురించి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సమాజమా అందరూ వచ్చి కూడా ఈ బిడ్డను మీరే దగ్గరుండి గెలిపించాలి. ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాకి వచ్చి మీ బిడ్డను మీ బీసీ బిడ్డను మీరు కాపాడాలి. ఈ బీసీల ఆత్మగౌరవం నింపేటట్టు మీరు ఉండాలని నేను ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. రేపు నీలం మధు ముద్రాజ్ యథావిధిగా పెద్ద ఎత్తున మల్లన్న గుడి నుంచి అక్కడికి పోయి ర్యాలీగా పోయి నామినేషన్ దాఖలు చేస్తున్నా. ఆ నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా నాకు ఇట్లా జరిగింది అన్యాయం అని తెలియగానే బార్డర్ బ్లాక్ వాళ్ళు నాకు ఇండియన్ బార్డర్ బ్లాక్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నీ గురించి సింహం గుర్తు వెయిట్ చేస్తుంది బిడ్డ, మీ పెద్దమ్మ తల్లిని మొక్కి నీ సింహం గుర్తు నువ్వు తీసుకో, నువ్వు సింహం లాగానే గర్జించు సింహం. గర్జించి పటాన్చేరి ఘట్ట నుంచి జెండా ఎగరేసి అసెంబ్లీలోకి పోయి బీసీ సమాజం గురించి బతుకు, బీసీల గురించి బతుకు అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా నేను సింహం గుర్తు మీద పాడూరు బ్లాక్ గుర్తు మీద రేపు పోటీ చేస్తున్నా. మీరందరూ కూడా పటాన్చేరి కాంగ్రెస్ ప్రజలారా, అందరు కూడా పేరున అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు కూడా మీరు అందరూ మీ కొడుకు మీ తమ్ముడు మీ బిడ్డ అనుకొని కూడా అందరు మేధావులారా, మీరు ఖచ్చితంగా ఓటేసేటప్పుడు ఒక బిడ్డకు మా ఇంట్లో కొడుకు అన్యాయం జరిగింది, మా తమ్మునికి అన్యాయం జరిగింది, వీళ్ళు డబ్బులతోటి రాజకీయం చేద్దామనుకుంటారు, ఈ పేద ఇంటి బిడ్డను మా ఇంట్లో కొడుకు అని చెప్పుకొని ఎవ్వరు ఊళ్ళరా వాళ్ళే ప్రచారాలు చేసుకుని సింహం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా. నా కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ మీద చాలా అభిమానం ఉండే సోనియా గాంధీ గారు వాళ్ళందరూ డిక్లేర్ చేసినాక కూడా ఇక్కడ స్థానికంగా దామోదర్ రాజనరసింహ వాళ్ళకు కూడా గౌరవించకుండా ఆమెను ఇష్టం ఉన్నట్టు తిట్టి అన్ని చేసి కూడా నా బీఫామ్ నాకు తిరిగి ఇవ్వకుండా చేసిన దామోదర్ రాజనరసింహ నువ్వే నా టార్గెట్, నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తా. నా ముద్రా జాతి మొత్తం నీకు ఒక్క ఓటు వేయదు. మీ బిడ్డను అన్యాయం చేసి రేడా దామోదర్ రాజనరసింహ
అన్యాయం చేసిండు, ఆడ ఆయనకు ఒక్క ఓటు వేయొద్దు అని ముద్రా సోదరులకు పాదాభిమందనాలు తెలియజేస్తున్నారు. ఆందోళన కాన్సెన్స్ లో ఉన్న ముద్రా సోదరులారా, ఒక్కరు కూడా దామోదర్ కు ఓటు వేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ బిడ్డలు మీరే కాపాడాలి. అంటే వాళ్ళండి.